फ्रेंड्स अंदर की वेलकम टू माई चैनल ना पेर वेंकटेश नमस्ते अंदर की फ्रेंड्स ఈరోజు మీకోసం డిసిఎం లో ఐచర్ బండ్లు తీసుకొచ్చిన చాలా మంది రిక్వెస్ట్ చేశారు భయ్య వీడియోస్ చేయండి ఐచర్ గురించి డిసిఎం ల గురించి సో ఇది వచ్చేసి 2004 వెహికల్ ఒరిజినల్ ఆర్సీ ఉంది డీజిల్ వెహికల్ అండ్ కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది సో మీరు చూడొచ్చు ఓకే ఎందుకంటే 2004 వెహికల్ కాబట్టి ఇక నాకు డిసిఎం ల గురించి అంతగా తెలియదు కాబట్టి చాలామంది వీడియోస్ చేయమన్నారని చెప్పి చేస్తున్నాను నాకైతే దాని గురించి ఏం తెలీదు సో టైర్లు ఓకే ఇది వచ్చేసి 2009 వెహికల్ ఇదైతే ఇప్పుడు మీరు చూస్తున్నది సారీ 2007 వెహికల్ సో ఇదైతే బాగుంది నేను ఫ్రంట్ నుంచి కూడా చూపిస్తాను దీన్ని అయితే ఈ 2004 వెహికల్ అయితే కండిషన్ ఓకే ఉంది ఒరిజినల్ ఆర్సీ ఉంది డీజిల్ టైప్ ఉంది దీనికి ట్యాక్స్ అయిపోయింది సో కండిషన్ యావరేజ్ ఉంది ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ ఇది సో ప్రైజెస్ అయితే తెలీదు నాకు నేను ఆ టైంలో లేను బయటికి వెళ్ళిన సో ఏమనుకోకండి ప్రైజెస్ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చేస్తాను ఇది వచ్చేసి 2007 ఐచర్ 11.1 అంట సో ఇది వచ్చేసి హైదరాబాద్ సౌత్ ఆర్టీఏ వచ్చేసి అండ్ ఒరిజినల్ ఆర్సీ ఉంది దీనికి మంచి కండిషన్లో ఉంది ఇది వచ్చేసి 2009 వెహికల్ అండ్ ఆర్సీ ఒరిజినల్ ఆర్సీ ప్రొవైడ్ చేసిరు ఆర్టీ వచ్చేసి రంగారెడ్డి ఫ్యూల్ టైప్ డీజిల్ సో ట్యాక్స్ కూడా ఒక ఇంకో 2 మంత్స్ ఉంది సో మేబీ ఏప్రిల్లో అయిపోతుంది దీని ట్యాక్స్ ఒకసారి చూడొచ్చు బండి అయితే మంచి కండిషన్లో ఉంది అండ్ టైర్లు కూడా చూడొచ్చు అండ్ ఇందాక కూడా వాళ్ళు స్టార్ట్ చేసిరు అప్పుడు మంచి అంటే స్టార్ట్ చేయగానే ఫస్ట్ స్టార్ట్కే స్టార్ట్ అయింది సో కండిషన్ బాగుందని అనుకుంటాను ఎందుకంటే నాకు అంత తెలీదు నెక్స్ట్ వచ్చేసి 2018 అశోక్ లైలాండ్ గురు ఇది 2018 అంట ఒకసారి చూడండి బాగా వాడినట్టు దీన్ని అయితే 2018 వెహికల్ లెక్క లేనే లేదు ఇది వచ్చేసి ఒరిజినల్ ఆర్సీ ఉంది ఆర్టీ వచ్చేసి మెదక్ అండ్ ఫీల్డ్ అప్ వచ్చేసి డీజిల్ సో ట్యాక్స్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది సో దీని డీటెయిల్స్ అయితే ఎక్కడ ఇవ్వలేదు సో దీని డీటెయిల్స్ మనకు తెలీదు జస్ట్ చూపిస్తున్నాను ఆ వెహికల్ చూపించాలని చెప్పి మీకు ఇది అశోక్ లైలాండ్ గురు ఒకసారి బ్యాక్ నుంచి కూడా చూడొచ్చు మేబీ ఇది ట్రాన్స్పోర్ట్ వెహికల్ అనుకుంటాను సో ఇది ఫ్రెండ్స్ వీడియో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్ ఇంకా ఏమేమి కావాలి ఎలా చేయాలని చెప్పి కామెంట్ కూడా చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్